ప్రొద్దుటూరులో రాజకీయ సమీకరణలు వర్గ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో అసమ్మతి నేతగా ఉండి చివరకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కొత్తపల్లి సర్పంచ్ కోనిరెడ్డి శివసింధారెడ్డి. దీంతో ఇంతకాలం ఆయన వెంట నడిచిన తన స్వగ్రామం కానపల్లిలోని వైసీపీ క్యాడర్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లమంటూ తేల్చెక్కుతోంది. ఇందులో భాగంగా శివసింధారెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడాన్ని నిరసిస్తున్నామన్నట్టు చెప్తున్నారు. తామెన్నిటికీ వైసీపీని వదిలిపోమని కానపల్లి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. శివచంద్రారెడ్డి టీడీపీలోకి వెళ్ళడానికి గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఆయన వెళ్ళినా తాము వైసీపీలను కొనసాగుతామంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఇతర వైసీపీ నాయకులను గ్రామంలోకి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి వైసీపీలో ఉంటున్నామని ఇకపై వైసీపీలోనే నడుస్తామని ఈ గ్రామంలో పలువురు స్పష్టం చేశారు. కానపల్లి గ్రామానికి చెందిన బండి రమణారెడ్డి, నారుబోయిన గురప్ప యాదవ్, విలేకరి కె సుబ్బయ్య యాదవ్ మరికొందరు గ్రామస్తులు ఎమ్మెల్యేని వైసీపీ నాయకులను ఆహ్వానించి ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో ఉంటామని నేతలకు చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్, మండల మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి తనయుడు మల్లెల రాజారామరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, వైసీపీ నాయకులు బోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గర్సిపాటి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధరరెడ్డి, పాతకోట వంశీధరరెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, తిరుపాలరెడ్డి, ఇతర స్థానిక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వైసీపీని వీడి డబ్బు కోసం ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్లారో అప్పుడే ఆయన బూటకం బయటపడిందన్నారు. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడని చెప్పుకుని ఇప్పుడు పార్టీ మారడం చూస్తే ఆయన వైఖరి ఏమిటో తెలుస్తుందన్నారు. సొంత గ్రామం కానపల్లిలోనే శివచంద్రారెడ్డికి ఎదురుగాలి వీస్తుంటే ఇక నియోజకవర్గం అంతా ఏం చేస్తారని ప్రశ్నించారు. కానపల్లి నుంచి ఆట మొదలైందని, జూన్4 వచ్చే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సత్తా ఏమిటో చాటుతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్రామస్తులు సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ నాయకులు తమ గ్రామస్తులను ఎంతో అవమానకరంగా మాట్లాడారని, దాన్ని మర్చిపోరని, అందుకే శివచంద్రారెడ్డి పార్టీ వీడిన నేపథ్యంలో తాము వైసీపీని మరింత బలపరుస్తామని చెప్పారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రొద్దుటూరు మండలం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లిలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి దినం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్, కానపల్లె ఉండూరు సొంత గ్రామస్తుడు, నిన్న శివచంద్రారెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది, అది కుటుంబ సభ్యులు కూడా అందరూ కాదు కొంతమంది మాత్రమే, కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన మరుక్షణమే ఈయన సొంత ఉండూరులో నుంచే ఆయన మీద ఆగ్రహజ్వాలలు రేకెత్తి కానపల్లిలో నివాసం ఉండేటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా వెంటనే శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం లేకపోయిన దాన్ని జీర్ణించుకోలేక వెంటనే ఈ కొత్తపల్లె కానపల్లె గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఉండూరులో ఒక చిన్న 1100 ఓట్లు ఉండే ఉండూరులో కానపల్లిలో ఉనికి కాపాడుకుండే దానికోసం ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ కానపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఒక చిన్న భోజనానికి ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులందరి దగ్గరికి రాత్రి తెల్లవారుదులు చీకట్లో 5 నుంచి ఇంటింటి దగ్గరికి పోయి కాళ్ళ ఎల్లబడి భయపడిచ్చేట వాళ్ళను బెదిరింపులు, భయపడే వాళ్ళను బెదిరియడము, తనకంటే రొంత జాచోళ్ళు అయితే రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని బతిమలాడుతున్నాడు ఎవరు పోవద్దు అని చెప్పి, కానీ నీ మాట ఎవరు వినలే. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మేము మమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు ఇక్కడ ఊర్లోకి పోతే అక్కడక్కడ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చెప్పింది మాకు ఏమర్థమవుతుందంటే, ఊరు ఒకటి రెండు విషయాలు బాగా కనపడతా ఉన్నాయి. ఒకటి, ఊరు ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా రాచమల్లు నాయకత్వాన్ని బలపరచడం. రెండో పాయింట్, ఊరంతా ఏకపక్షంగా శివచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఊరిలో ఈ ఊరిలో ఉండే వాళ్ళంతా కూడా శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఇక్కడ ఈ కానపల్లె ఈ విలేజ్లో 1100 ఓట్లు ఉంటాయి. దాదాపు ఒక 900-950 ఓట్లు ఫోల్ కావచ్చు. దాదాపు 75% ఏకపక్షంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వాడే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ
ఈ సొంత నీ ఉండూరులో ఇంత వ్యతిరేకత పెట్టుకొని నువ్వు రామేశ్వరం నుంచి మొదలు పెడతా రాజమౌళిని ఓడగొట్టే దానికంటున్నావు. నీ మాటలు ఎట్టుండాయంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ ఈ చిన్న ఊర్లో ఈ ఉండూరు గ్రామస్తులందరికీ నానాగా మాయమాటలు చెప్పి నువ్వు సర్పంచ్ అయ్యి నీ అవసరాలు తీర్చుకొని నువ్వు అభివృద్ధి అయినావే తప్ప ఈ ఊర్లో ఏ పేద కుటుంబానికి నువ్వు ఏ అభివృద్ధి చేయలే, గ్రామం అభివృద్ధి చేయలే. మంచినీళ్ళ సమస్య సందుకు పోతే నీళ్ళ సమస్యని ఓని మొత్తుకుంటున్నారు, ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నారు, పశువులకు నీళ్లు లేవని చెప్పి చిన్న ఊర్లో. ఇది నీ పరిస్థితి. ఇంకా రామేశ్వరం నుంచి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే. ఉనికి కోసం చిన్న ఈ ఊర్లో ఉండూరులో ఉనికి కోసం ఇన్ని తిప్పలు పడే వ్యక్తివి, పొద్దుటూరు రాజకీయాలు శాసించగలుగుతావా? పొద్దుటూరు అంత రాజకీయాలు నియోజకవర్గం అంతా చేయగలుగుతావా? శివచంద్రనే వైఎస్ కుటుంబము, వైఎస్ కుటుంబం శివచంద్ర అని చెప్తాడు. కండువా వేసుకునే మరుక్షణానికి డ్యాన్స్ వేస్తున్నారు. ఇదేనా, ఇదేనా వైఎస్ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉండేది? అంటే నీకు ప్రేమ వైఎస్ కుటుంబం మీద కాదు, నీకు డబ్బు మీద ప్రేమ. ఈ 2.5 కోట్ల డబ్బు వచ్చేటప్పటికి డబ్బును చూసి నీకు తెలుగుదేశం మీద ప్రేమ పుట్టింది. నిజంగా వైఎస్ కుటుంబం మీద ప్రేమ అంటే కండువా వేసుకునే 2 నిమిషాలకే డ్యాన్సులు చిందులు వేస్తున్నావంటే నీకు వైఎస్ గుండె నుంచితే వైఎస్, నాకు వైఎస్ కుటుంబం ప్రేమ, అవన్నీ బూటక మాటలే. వైఎస్ఆర్ పార్టీలో నువ్వు మంచి పదవి అనుభవించి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని కండువా వేసుకునే మళ్ళా అవతల పక్క నువ్వు కొనుగోలు చేసుకునే డబ్బులతో 2 నిమిషాలకే డ్యాన్సులు చిందులతో అది నీకు వైఎస్ కుటుంబం మీద ఉండే ప్రేమ. నీకు అది ఒకసారి గమనించాలా. ఈ కానపల్లె నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. జూన్ 4వ తేదీ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మా పెద్దవాళ్ళ కాలం నుండి మేమంతా శివసేనాడి వర్గంలోనే కొనసాగినాము. ఇప్పుడు ఆయన టీడీపీలోకి పోవడం అనేది మాకు ఇష్టం లేకపోవడం వల్ల వైఎస్ఆర్ పార్టీ మీద ఉండే అభిమానంతో మేము ఇట్లే కొనసాగాలనుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వైఎస్ఆర్ పార్టీకే మద్దతు ఇస్తాము, ఆ పార్టీలోనే కొనసాగుతాం. ఆల్రెడీ మమ్మల్ని అడిగినాడు, చెప్పేసాం మేము మాకు టీడీపీ అంటే ఇష్టం లేదని. రెండోది, మా ఊరికి నంద్యాల వర్ధారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అన్యాయం చేశాడు, బస్సులు ఊర్లోకి రానికుండా. అది కూడా మా ఊరు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు. 200 మంది ఏకంగా ధర్నా చేసి రోడ్లు ఎక్కితే ఇద్దరు బస్సు ఓనర్లకు సపోర్ట్ చేశాడే తప్ప ఊరి ప్రజలకు అయితే సపోర్ట్ చేయలే, ఊరిని దృష్టిలో పెట్టుకోలే. అదే కాకుండా లేడీస్ పోయి అడిగితే లేడీస్ మీద కూడా కేసులు పెట్టించాడు. అది ఈ ఊరికి మా ఊరి వాళ్ళు మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఒకవేళ ఈ ఊరికి ప్రచారానికి వచ్చాయని దాన్ని ప్రశ్నించడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. 2 ఇద్దరు బస్సు ఓనర్లు ముఖ్యమా, 200 మంది లేడీస్ వస్తే వీళ్ళు ముఖ్యమా అనేది అని ప్రశ్నించాలని ఉన్నారు.